ఆరు నెలల కిందట అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినట్టే ఈరోజు హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు విచ్చలవిడిగా చేస్తూ ఉంది. ఇవాళ అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే హిందువులకి కలియుగ వైకుంఠంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు ఇష్టారీతిన ముఖ్యమంత్రి నుంచి మామూలు పార్టీ నాయకుల వరకు ఇష్టారీతిన అక్కడ అన్యమత ప్రచారాలు తిరుమలలో కొండ మీద విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. ఆఖరికి కొండ మీద పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అలాగే పనిచేసే రోజువారీ వేతనం కూలీలు కానీ ఇష్టారీతిన ఇతర మతాల వాళ్ళని అక్కడ నియమిస్తున్నారు. వాళ్ళు ఇతర మత గ్రంథాలను పట్టుకొని వారి మతాల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్నటి మొన్న మనం చూసాం ఆర్టీసీ టికెట్లపైన జెరూసలేం యాత్ర గురించి అలాగే ఇతర మతాల యాత్ర గురించి ప్రచారం చేశారు. దాన్ని పెద్ద ఎత్తున హిందూ సమాజం కానీ భక్తులు కానీ స్వామివారి భక్తులు కానీ తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈరోజు రమణ దీక్షితులు గారిని మళ్ళా ఆలయంలోకి తీసుకోవటం కానీ ఆగమ శాస్త్ర కమిటీ మెంబర్గా నియమించడం కానీ, నేను టీడీపీ బోర్డు మెంబర్గా పనిచేశాను, పరమ పవిత్రంగా భావించే స్వామివారి ఆలయం, ఆలయ విధానాలు, ఆలయ పరిపాలన, టీడీపీ బోర్డు పరిపాలన ఇవాళ మేము పనిచేసాం. మాకన్నా ముందు ఇంకో ప్రభుత్వం పనిచేసింది, దానికి ముందు తెలుగుదేశం కూడా పనిచేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే స్వామివారిని ప్రత్యక్ష దైవంగా మనం భావిస్తూ ఎక్కడా కూడా చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకుంటాం. అలాంటి ప్రధాన అర్చకుడుగా పనిచేసినటువంటి వ్యక్తి స్వామివారి ఆలయ అంతర్భాగంలోని ఆలయం మీద, స్వామివారి నగల మీద ఇష్టారీతిన నోటికొచ్చినట్టు ఆయన ఆ రోజు పింక్ డైమండ్ ఎత్తుకెళ్ళిపోయారు, పింక్ డైమండ్ని ఎక్కడో వేలం వేశారు, దాన్ని 700 కోట్లకు అమ్ముకున్నారు, అలాగే స్వామివారికి ఆలయం లోపల బోర్డు సెక్షన్ కింద తవ్వకాలు జరిపారు, నేలమాళిగల్లో రత్న వైడూర్యాలన్నీ దొరికినాయి, దాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారి ఇంట్లో పెట్టుకున్నారు. ఇష్టారీతిన మాట్లాడితే ఆ రోజు టీడీపీ బోర్డు సభ్యుడిగా నేను, గతంలో బోర్డు 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం కూడా ఆయన మీద ఫైల్ చేశాం. దేనికోసం ఫైల్ చేశాం? కోటాను కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి స్వామివారి ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీదో ప్రభుత్వం మీదో ఆనాటి ముఖ్యమంత్రి మీద మాట్లాడలా, డైరెక్ట్గా స్వామివారి ఆలయాన్ని స్వామివారి మీద మాట్లాడుతూ స్వామివారి ఆలయ పవిత్రతకి భంగం కలిగేటట్టుగా ఆయన మాట్లాడాడు కాబట్టి డిఫర్మేషన్ సూట్ వేశాం. ఇవాళ మళ్ళా తీసుకొచ్చి ఆయన ఉద్యోగంలో పెట్టారు, మళ్ళీ దాన్ని అదే కమిటీలో ఆగమ శాస్త్ర కమిటీలో మెంబర్గా ఇచ్చారు. అంటే ఇవాళ హిందూ ఆలయాల
పవిత్రతని దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అనే అనుమానం అందరికీ కూడా కలుగుతూ ఉంది. తిరుమలలో అన్యమతస్థుల్ని కొండ మీద పనిలో పెట్టుకోవటం, కొండ మీద అన్యమతస్థుల గ్రంథాలని అమ్మటం, దాని ప్రచారం చేయటం, అట్లాగే శ్రీశైలంలో చూసాం మొన్న. శ్రీశైలంలో కూడా ఇష్టారీతిన ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తుల్ని ప్రచారం చేసుకునేటట్టుగా స్వామివారి కొండ మీద శ్రీశైలంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున కలుషితం చేశారు. దాంట్లో అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అయిని మళ్ళా వాస్తవ కోస్తా వెనక్కి తగ్గారు. నిన్నటికి నిన్న, ఇవాళ 12వ తారీఖు, నిన్న 11వ తారీఖు, అన్నవరం సత్యదేవుని దేవాలయంలో ఎవ్వరూ కూడా బుద్ధున్న వాళ్ళు ఎవరూ చేయలేటువంటి పని ఈ బుద్ధులేని ప్రభుత్వం చేసింది. అక్కడ స్వామివారి ఆలయంలో సాయంత్రం పూట భజన కీర్తనలు స్వామివారి ఆలయంలో పాడతారు. అలాంటిది దాంట్లో యేసుప్రభు కీర్తనలు పాడారు. అంటే ఎక్కడికి ఏ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అంటే మతాల మధ్య గొడవ పెట్టాలి, కులాల మధ్య గొడవ పెట్టాలని చూస్తూ ఉన్నారా? దానికి అక్కడ భక్తులు వెంటనే స్పందించి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ కంప్లైంట్ మీద కేసు కూడా పెట్టారు. తిరిగి అక్కడ ఉన్నటువంటి భక్తుల మీదే, సూపర్నెంట్ మీదే దాడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఈ ప్రభుత్వానికి తిరుమల మీద చిత్తశుద్ధి లేదు, తిరుమల తిరుపతి దేవస్థానం మీద చిత్తశుద్ధి లేదు, స్వామివారి మీద భక్తి శ్రద్ధలు గౌరవ మర్యాదలు లేవు. శ్రీశైలం గుడి తీసుకుంటే అక్కడ కూడా ఇష్టారీతిని అక్కడ చేశారు. అన్నవరంలో కూడా అన్యమత ప్రచారాల్ని అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో చాలా తప్పు. ఎవరి మతాలు వాళ్ళకుంటాయి, ఎవరి దేవుళ్ళు వాళ్ళకుంటారు, ఎవరి నమ్మకాలను బట్టి ఆ దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. చర్చిలోకి వెళ్ళి రామకీర్తనలు పాడితే ఊరుకుంటారా? మసీదుల్లోకి వెళ్ళి ఇంకో మతం ప్రచారం చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నా ఊరుకుంటారా? అట్లాగే ప్రభుత్వ ప్రోద్బలంతోనే హిందువుల ఆలయాల్లో ఈ విధంగా చేయటం, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నగలు కొట్టేశారని అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మరి వాళ్ళు 6 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళు ఒక్కటి కూడా బయటకు తీయలేకపోయారు. పైగా అప్పుడు ఆలయం మీద, స్వామివారి మీద ఆరోపణలు చేసినటువంటి రమణ దీక్షితుల లాంటి వ్యక్తుల్నే మళ్ళా గుళ్ళో పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న అడిషనల్ ఈవోగా నియమింపబడిన ధర్మారెడ్డి గారు ఆలయంలో జరిగినటువంటి విషయాల మీద స్పష్టమైన వివరణ ఇచ్చాడు. ఆయన గతంలో కూడా జేఈఓగా పనిచేశారు. ఆయన గతంలో 1933లో టీటీడీ బోర్డు ఏర్పడినప్పుడు పరిస్థితులు కాడి నుంచి
1956లో తిరువాభరణం రిజిస్టర్ వచ్చినప్పటి నుంచి నగల భద్రత, నగల లిస్టు, అన్ని విషయాల్ని కులంకుశంగా చెప్పడం జరిగింది. దానికి రికార్డ్స్ కూడా ఉన్నాయి. కానీ కోట్ల మంది భక్తుల ఆత్మస్థైర్యాన్ని, గందరగోళాన్ని సృష్టించడానికి ఇలాగ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రమణ దీక్షితులు గారు లాంటి వాళ్ళని ఉపయోగించి ఇవాళ పాలక పక్షంలో రాగానే మళ్ళా ఆయనకు నియమించుకోవటం, అన్ని మతాలని ఈ 6 నెలల్లో అన్ని దేవస్థానాల ఏరియాలో ఇష్టారీతిన పెంచటం, ఇది మంచిది కాదు. మొన్నే తిరుమల తిరుపతిలో హిందూ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ధర్నా చేసినాయి. శ్రీశైలంలో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. వాళ్ళ అన్నవరంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురైంది. భవిష్యత్తులో కులాల మధ్య, మతాల మధ్య ఇవి గొడవలు పడే పరిస్థితి వస్తుంది. దీని మీదే ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ప్రభుత్వం ఇటువంటి ప్రోత్సహించకుండా ఎక్కడ ఎవరు చేపట్టినా దాన్ని వెంటనే ఖండించటం కానీ అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, భవిష్యత్తులో మళ్ళా అలాంటి జరగకుండా చూసుకునే పని కూడా ప్రభుత్వం చేపట్టాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని కూడా నిన్న జరిగిన అన్నవరం ఘటన కానీ, గతంలో జరిగిన ఘటనలు కానీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.